हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్లో ఉన్న ఒక అంశాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతారు రైట్ సో ఒక టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ని ఈజీగా అడగొచ్చు మోడరేట్ డిఫికల్టీతో అడగొచ్చు అదేవిధంగా చాలా డిఫికల్టీ లెవెల్ని పెంచి కూడా అడగొచ్చు రైట్ సో ఇక్కడ ఒక అభ్యర్థి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే తన ప్రిపరేషన్ని ఏ విధంగా మలుచుకోవాలి తన ప్రిపరేషన్ని ఏ విధంగా స్ట్రెంగ్తెన్ చేయాలి షార్ప్ చేయాలి అనే అంశంపై ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రైట్ సో ఇక్కడ దాంట్లో భాగంగానే మనం ఒక క్వశ్చన్ ని తయారు చేయడం జరిగింది అండ్ ఈ క్వశ్చన్ ని కానిస్టేబుల్ అదే విధంగా గ్రూప్ 4 గ్రూప్ 3 స్థాయిలో ఏ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ని అడుగుతారు అంటే ఒక టాపిక్ నుంచి అదే విధంగా అదే టాపిక్ నుంచి గ్రూప్ 2 మరియు SI స్థాయి ఉద్యోగాలకు ఏ విధంగా అడుగుతారు అండ్ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలకు అదే టాపిక్ నుంచి క్వశ్చన్ ని ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామన్నమాట రైట్ సో ముందుగా ఆ క్వశ్చన్ ఏంటో నేను డిస్ప్లే చేయడం జరిగింది అండ్ ఈ క్వశ్చన్ ముఖ్యంగా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రుద్రమదేవికి సంబంధించిన క్వశ్చన్ అవునా సో ఒకసారి క్వశ్చన్ ని చూడండి ఏమంటుంది క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద టైటిల్ ఆఫ్ రుద్రమదేవి కింది వాటిలో రుద్రమదేవి బిరుదు కానిది ఏది అని అంటున్నారు సో ఇలాంటి బిట్ వైస్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ ఉంటుంది ఎలాంటి స్టేట్మెంట్లు ఉండవు సో ఇలాంటి క్వశ్చన్లు మనము ముఖ్యంగా గ్రూప్ 4 ఓకే ముఖ్యంగా గ్రూప్ 4 అదే విధంగా గ్రూప్ 3 అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్ సో ఇలాంటి ఎగ్జామ్లకు మనకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట రైట్ సో డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ రైట్ సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద టైటిల్స్ ఆఫ్ రుద్రమదేవి కింది వాటిలో రుద్రమదేవి బిరుదు కానిది ఏది ఆప్షన్స్ చూడండి రుద్ర మహారాజు రాయ గజకేసరి పట్లోద్రుతి ఆంధ్ర సురత్రాన ఏంటి ఆంధ్ర సురత్రాన సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సో ఇది నువ్వు ఓవరాల్ గా అంటే పై పై మెరుగులుగా చదివినప్పుడు ఈ ఆన్సర్ ని నువ్వు క్రాక్ చేయొచ్చు అవునా సో బిట్ వైస్ ఉన్న బుక్కులు అంటే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ని కాకుండా ఒక స్టడీ మెటీరియల్ లేదా గైడ్ లాంటి దాన్ని చదివినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ని నువ్వు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ ఈ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ నీకు గనక ఉంటే ఈ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ నీకు గనక ఉంటే గ్రూప్ 4 గ్రూప్ 3 కానిస్టేబుల్ ఉద్యోగాలను నువ్వు ఈజీగా సాధించొచ్చు అన్నమాట సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి దట్ ఈస్ డి రైట్ సో పైన ఉన్న మూడు ఏ బిసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రుద్రమదేవికి సంబంధించిన బిరుదులే కానీ డి ఏదైతే ఉందో ఆంధ్ర సురత్రాన ఈ బిరుదు రుద్రమదేవికి సంబంధించింది కాదు రైట్ సో ఇక్కడ మన టాపిక్ ఎవరు రుద్రమదేవి అవునా సో ఇప్పుడు ఇదే రుద్రమదేవికి సంబంధించి గ్రూప్ 2 SI స్థాయి ఉద్యోగాల్లో ఎలాంటి ఏ విధమైన ప్రశ్న అడుగుతారు అనేది ఒకసారి చూద్దాం రైట్ సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ దుర్గి ఇన్స్క్రిప్షన్ కాల్స్ రుద్రమదేవి యాస్ పట్లోద్రుతి ఓకే సో ఈ కింద ఇచ్చిన వ్యాఖ్యలను గమనించండి దుర్గి శాసనం రుద్రమదేవిని పట్లోద్రుతి అని కీర్తిస్తుంది అని మొదటి స్టేట్మెంట్ చెప్తుంది రైట్ సో సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుంది ఇట్ వాజ్ లేడ్ డౌన్ బై కాయస్థ అంబదేవ సో ఈ దుర్గి శాసనాన్ని వేయించింది కాయస్థ అంబదేవుడు సో ఈ విధంగా రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు అవునా ఆ తర్వాత ఆప్షన్స్ చూడండి ఫ్రమ్ ద అబవ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఓకే సో ఈ రెండు స్టేట్మెంట్లలో కరెక్ట్ స్టేట్మెంట్ని ఎన్నుకోండి అని అంటున్నారన్నమాట సో ఇలాంటి క్వశ్చన్లు మనకు ముఖ్యంగా గ్రూప్ 2 అదేవిధంగా SI స్థాయి ఉద్యోగాల్లో అడిగే అవకాశం ఉందన్నమాట సో ఇలాంటి క్వశ్చన్ని నువ్వు సాల్వ్ చేయాలి అంటే ఇన్ డెప్త్ స్టడీ అవసరం ఉంటుందన్నమాట రైట్ సో పై పైన చదివేసినంత మాత్రాన ఇలాంటి క్వశ్చన్ని నువ్వు సాల్వ్ చేయలేవు సాల్వ్ చేయలేవు రైట్ సో ఇలాంటి క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయాలి అని అంటే కొద్దిగా ఇన్ డెప్త్ గా చదవాల్సిన అవసరం ఉంటుంది అండ్ మల్టిపుల్ గా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో ఒకసారి ఆప్షన్స్ ని గనుక గమనిస్తే ఏ వన్ ఓన్లీ బి వన్ అండ్ టూ సి టూ ఓన్లీ డి నైదర్ వన్ నాట్ టూ సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ వన్ ఓన్లీ సో ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ రైట్ సో ఈ దుర్గి శాసనంలోనే రుద్రమదేవిని పట్లోద్రుతి అని పిలవడం జరిగింది అండ్ ఈ దుర్గి శాసనాన్ని వేయించింది కాయస్థ జన్నిగ దేవుడు ఎవరు కాయస్థ జన్నిగ దేవుడు అంబదేవుడు కాదు సో అంబదేవుడి విషయానికి వస్తే చందుపట్ల శాసనం సో ఈ చందుపట్ల శాసనం ఎవరి గురించి చెప్తుంది రుద్రమదేవి మరణం గురించి చెప్తుంది రుద్రమదేవి ఓటమి గురించి చెప్తుంది ఎవరి చేతిలో కాయస్థ అంబదేవుడి చేతిలో రైట్
క్లియర్. సో ఈ విధమైన నాలెడ్జ్ మనకు గ్రూప్ 2 ఎస్ఐ స్థాయి ఉద్యోగాలను క్రాక్ చేయాలి అంటే ఉండాలి, రైట్. ఇక గ్రూప్ 1 స్థాయి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇదే రుద్రమదేవి టాపిక్ కి సంబంధించి ఒకసారి గమనిద్దాం, రైట్. సో క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్. ఓకే, మల్కాపూర్ శాసనానికి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారన్నమాట, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుంది, ఇట్ స్పీక్స్ అబౌట్ ద మ్యాటర్నిటీ రిలీఫ్ సెంటర్స్, రైట్. సో రుద్రమదేవి కాలంలో ప్రసూతి కేంద్రాలయాల గురించి మాట్లాడుతుంది. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ లైడ్ డౌన్ బై రుద్రమదేవి, దీన్ని రుద్రమదేవి వేయించింది. ఇట్ స్పీక్స్ అబౌట్ ద డెత్ అండ్ డిఫీట్ ఆఫ్ రుద్రమదేవి. సో ఈ శాసనంలో, మల్కాపూర్ శాసనంలో రుద్రమదేవి ఓటమి మరియు మరణం గురించి చెప్పబడింది అని మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు. అండ్ ఈ మూడు స్టేట్మెంట్లలో కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవి అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారన్నమాట, రైట్. సో ఆప్షన్స్ చూడండి, ఏ వన్ ఓన్లీ, బి వన్ అండ్ టూ ఓన్లీ, సి ఆల్, డి నన్. సో ఇప్పుడు మనం ఇన్డెప్త్గా స్టడీ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయవచ్చు, రైట్. సో ఇక్కడ ఒక పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి, ఆస్పిరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకే టాపిక్ మీద ఎగ్జామినర్ ఏ విధంగానైనా క్వశ్చన్ అడగవచ్చు అన్నమాట, రైట్. సో ఒక ఈజీ బిట్ లాంటి క్వశ్చన్ అడగవచ్చు అండ్ స్టేట్మెంట్స్ని ఇంక్లూడ్ చేసి ఆ క్వశ్చన్ని మరింత కష్టతరం చేయవచ్చు. ఆల్ అన్నిటికీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే, ఒక ఆస్పిరెంట్ ఆ క్వశ్చన్ని ఎలా టాకిల్ చేస్తాడు, రైట్. సో ఒకవేళ అతను ఇన్డెప్త్గా అంటే రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటామన్నమాట, కేవలం ఆ లైన్స్ని మాత్రమే చదవకుండా ఆ లైన్స్లో ఉన్న నిగూఢార్థాన్ని, ఆ లైన్స్లో ఉన్న డెప్త్ని అర్థం చేసుకొని చదివితే మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలం అన్నమాట, రైట్. సో ఇప్పుడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, దట్ ఈస్ బి. ఏంటి, వన్ అండ్ టూ ఓన్లీ, వన్ అండ్ టూ ఓన్లీ, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్, మల్కాపూర్ రుద్రమదేవికి సంబంధించిన మల్కాపూర్ శాసనం రుద్రమదేవి కాలంలో ప్రసూతి నిలయాల గురించి మాట్లాడుతుంది. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ లైడ్ డౌన్ బై రుద్రమదేవి, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇక థర్డ్ స్టేట్మెంట్ విషయానికి వస్తే, ఈ శాసనం రుద్రమదేవి మరణం మరియు ఓటమి గురించి మాట్లాడుతుంది అంటున్నారు, దట్ ఈస్ రాంగ్, రైట్. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం కదా, చందుపట్ల శాసనం ఏదైతే ఉందో, కాయస్థ అంబదేవుడు వేయించిన చందుపట్ల శాసనం ఏదైతే ఉందో, ఇది రుద్ర రుద్రమదేవి యొక్క ఓటమి మరియు మరణం గురించి తెలియజేస్తుంది, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము, ఏ అభ్యర్థి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే తన గోల్ని సాధించవచ్చు అని డిస్కస్ చేశాం, రైట్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ని చూసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు అనేది మీ చేతిలో ఉంది. అండ్ ఎవరైనా ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు, బట్ అల్టిమేట్గా మన గోల్ ఏంటి అని అంటే ఒక గవర్నమెంట్ జాబ్ని సాధించడం, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ దీస్ డిఫికల్టీ క్వశ్చన్స్ అండ్ స్టే అహెడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.